ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద యాజమాన్యం ఏకపక్షంగా కార్మిక సంఘాలతో కానీ గుర్తింపు సంఘంతో కానీ చర్చించకుండా తీసుకున్న నిర్ణయాల మీద ఫిబ్రవరి 6వ తారీఖున నుండి చేపట్టదలసిన సమ్మెకు సందర్భించి యాజమాన్యం ప్రభుత్వం చర్చలు జరిపి 6 సమ్మె నివారణ చర్యలు చేపట్టినప్పుడు చేసిన ఒప్పందం మేరకు ఏదైతే 2013 సంబంధించిన అరియర్స్ చెల్లిస్తామని హామీ ఇచ్చారో మంత్రి గారి సమక్షంలో, హామీకి సంబంధించి 220 కోట్లు యాజమాన్యం చెల్లించలేదు, దీనికి కారణాన్ని ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు ఆర్టీసీ రాని కారణంగా చెల్లించలేమని చెప్పేసి షాకుతో ఉగాది కానుకగా ఇస్తామన్నటువంటి 2013 అరియర్స్ చెప్పడం ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అంతేకాకుండా ఇవాళ VCNMD గారు ఆర్టీసీ నష్టాల కార్మికులు కాదు, ఆర్టీసీ నష్ట కార్మికులు ఎంతగానో కృషి చేస్తున్నారు, 86% ఓవర్ తెస్తున్నారంటే ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూనే ఇవాళ నష్టాలు తగ్గుతున్నాయని చెప్పేసి VCNMD గారే ప్రకటన చేస్తున్నారు. అంటే ఈ నష్టాలు తగ్గించే విధానం అంతా కూడా అధికారులు యాజమాన్యం ఎఫెక్ట్స్ పెట్టి అక్రమ రవాణాని అరికట్టి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారా, లేకపోతే సిబ్బందిని తగ్గించి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచాలనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితుంది. ఇవాళ విభజన 2014లో విభజన జరిగినప్పుడు 64,000 మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ 52,000 మంది ఉద్యోగులు, అదే బస్సులు ఈరోజు ఉన్నాయి. అంటే 11,000 మంది ఉద్యోగులు తగ్గినప్పుడు కూడా అదే బస్సులకి ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారంటే ఎంత శమద్రోపిడికి గురై పనిచేస్తున్నప్పుడు కూడా ఇంకా ఆర్టీసీ ఉద్యోగులను తగ్గించాలని, ఇవాళ గ్యారేజ్లో పనిచేస్తున్న సిబ్బంది ఇప్పటికే 50% అవుట్ సోర్సింగ్ ఉన్నారు. దానికి సంబంధించి ఇవాళ VCNMD గారు ఏకపక్షంగా ఉద్యోగ సంఘాలతో మాట్లాడకుండా, గుర్తింపు సంఘంతో మాట్లాడకుండా ఇవాళ ట్రాఫిక్ సిబ్బందించిన కానీ, క్లరికల్ సిబ్బందించి కానీ, ఆఫీస్ సిబ్బందికి సంబంధించి అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కండక్టర్ డ్రైవర్ అన్ని విభాగాల్లో పని సిబ్బందిని 4,000 మంది ఉద్యోగులని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగానే వ్యతిరేకిస్తూనే ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు 10 సంఘాలు కలిసి ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీగా VCNMD గారికి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసులో ప్రధాన అంశం సంస్థ పరిరక్షణ సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ రావాలి. యాజమాన్యం చెప్తా ఉంది 700 నుంచి 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సిన చెప్పేసి, ఇవాళ ప్రభుత్వాలకు సంబంధించి ఎన్నికల ముందు పసుపు కుంకం ఇతరత్ర అంశాలకు సంబంధించి నిధులు ఇచ్చినప్పుడు ఆర్టీసీ సంబంధించి రావాల్సిన నిధులు ఎందుకు ప్రభుత్వం చెల్లించలేదని ఆర్టీసీ కార్మిక వర్గం ప్రశ్నిస్తూ ఉంది. ప్రధానంగా ఇవాళ ఈ సమ్మె నివారణ జరగాలనుకుంటే యాజమాన్యం ఏకపక్షంగా VCNMD గారు కార్మిక సంఘాలతో చర్చించకుండా, గుర్తింపు సంఘంతో చర్చించకుండా తీసుకున్న సిబ్బంది కుదింపు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని బ్యాచులర్గా వెనక్కి తీసుకోవాలి. అద్దె బస్సులను పెంచి, ఇప్పటికే 23% అద్దె బస్సులు ఉన్నాయి, ఆ బస్సులు తొలగించి ఆ బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులను ప్రవేశపెట్టాలనుకుంటే 35% అద్దె బస్సులను పెంచి వాళ్ళు ఆర్టీసీ నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు. అంటే రోజుకి 70 లక్షల మంది ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసీని, ప్రజా రవాణా వ్యవస్థని విద్యా వైద్య రంగాల వల్లే ప్రభుత్వాలు ఆదుకుంటాయా, ప్రజా రవాణా వ్యవస్థని నిర్వీర్యం చేయాలనే ఆలోచన ఏం చేస్తున్నారో దాన్ని అడ్డుకునేందుకు సంస్థ పరిరక్షణ కార్మిక హక్కుల కోసం సిద్ధంగా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ సమ్మె నోటీస్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసులో భాగంగా సమ్మె సన్నాహాలు రేపటి నుంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కార్యాచరణలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 128 డిపోల్లోని 4 వర్క్షాపుల్లో సమ్మె సన్నాహ ధర్నాలు చేయడం జరుగుతుంది. అలాగే 17-18 తారీఖుల్లో ఏదైతే సమ్మె నోటీసుల ప్రధాన అంశాలు ఉన్నాయో ఆ డిమాండ్స్ బ్యాడ్జెస్ పెట్టుకొని కార్మికులందరూ కూడా విధులకు హాజరవడంతో పాటు 22 నాటికి 14 రోజులు అవుతుంది. చట్ట ప్రకారం 14 రోజుల నుంచి 41 రోజుల్లో ఎప్పుడైనా సమ్మె చేసే అవకాశం ఉంటుంది కాబట్టి 22వ తారీఖు 14 రోజులు అవుతుంది. 22వ తారీఖున 13 జిల్లాల్లో ఉన్నటువంటి రీజనల్ మేరేజ్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహాధర్నాలు చేపట్టి ఆ రోజున సమ్మె తేదీ ప్రకటన జరుగుతుంది, ఎప్పటి నుంచి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి. మరి వచ్చే ప్రభుత్వం సమస్యను పరిశీలిస్తుందా, VCNMD గారు సమస్యను పరిశీలిస్తారా, ఎవరు సమస్యను పరిశీలిస్తారో తెలియదు, కానీ ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వాలి, యాజమాన్యం ఏకపక్షంగా సిబ్బందిని గురించి తెలియదు వెనక్కి తీసుకోవాలి, తీసుకోకపోతే మాత్రం సమ్మె అనివార్యం. ఫిబ్రవరి 6 నుంచి జరిపెట్టిన తలపెట్టిన సమ్మె వేతనాల సవరణ కోసం చేపట్టినప్పటికీ ప్రభుత్వం మీద యాజమాన్యం నమ్మకంతో ఒక అడుగు తగ్గాం, కానీ ఇవాళ యాజమాన్యం కార్మికులు రక్షణ చేసే లేని విధంగా, ఉన్న పనిభారాలు పెంచే విధంగా, కార్మికులు శ్రమదోపిడి గురి చేసే విధంగా చేస్తున్న చర్యలని ఊరుకునే ప్రశ్నే లేదు. ఇవాళ రోజుకి 3,000 మంది డబుల్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు, సిబ్బంది ఎక్సెస్ ఉంటే 3,000 మంది సిబ్బంది ఎందుకు శ్రమ అది డబుల్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అన్ని విభాగాల్లో 10,000 మంది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటన్నింటిలో రెగ్యులర్ కార్మికులు నియామకం చేయాలి. కార్మిక నియామకాలు 10 సంవత్సరాలకు ఉద్యోగాలు లేవు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి,
కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి మిగిలి ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొని వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని ప్రధాన డిమాండ్ 27 డిమాండ్స్తో సమ్మెనేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి ఇవ్వడం జరిగింది. వివిధ అన్ని 10 సంఘాలు కూడా ఆ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సమ్మె అనివార్యం అయితే ప్రభుత్వం యాజమాన్య సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కార్మిక సంఘాలకు మేము బాధ్యం కాదు. ఈ సమ్మెకి ప్రజల మద్దతు కూడగడతాం, రాజకీయ పార్టీల మద్దతు కూడగడతాం, ప్రజా సంఘాల మద్దతు కూడతాను. వాస్తవాలను మీడియా కూడా ప్రజలకు తెలియజేయాలని, ఆర్టీసీ కార్మికులు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములని, ఈ ప్రభుత్వంలో వాటి ఓటేసే హక్కు మాకు ఉందని చెప్పేసి భావించి ఆర్టీసీ కార్మికుల కష్టాలు కూడా ప్రభుత్వం పరిశీలనలో తీసుకోమని, న్యాయం డిమాండ్ పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని ఆర్థికంగా మేనేజ్మెంట్ ఏకపక్ష నిర్ణయాలు సిద్ధం 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 ఐక్యత ఆర్టీసీ కార్మిక సంఘం ఐక్యత ఆర్టీసీ కార్మిక సంఘం ఐక్యత నశించాలి. యాజమాన్యం ముందు వైఖరి కార్మిక న్యాయమైన డిమాండ్లను వర్దిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత సిద్ధం సిద్ధం వర్దిల్లాలి. జేఎస్సి 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 యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలు యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలు యాజమాన్య ఏకపక్ష వెంటనే ఆర్టీఎస్ వెంటనే మానిక వాళ్ళ అధ్యభాషల ప్రతిపాదనని అధ్యభాషల పెంపు ప్రతిపాదనని అధ్యభాషల పెంపు ప్రతిపాదనని వేయాలి. అవుట్ సోర్సింగ్ వెంటనే